చెప్తే ఇంకా వినాల్సిందే. అంటే ఒక హీరో ఉన్నాడు, తను వచ్చే సినిమా ఫ్లాప్ అవుతుంది, హిట్ అవుతుంది, ఇతను రాజకీయ నాయకుడు అవుతాడు, ఈ హీరోయిన్ ఈ ఇయర్ లో చనిపోతుంది, ఇలాంటివి జరిగినాయని చెప్పేసి అసలు ఘోరంగా నమ్ముతున్నారు. జనాలకి ఏం చెప్తారు అలా నమ్మే వాళ్ళకి? ఇక్కడ వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఆస్ట్రాలజీ? హూ ఇస్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్? వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఆస్ట్రాలజీ? ప్రతిదానికి ఒక ఫుల్ స్టాప్ కామ అవుతుంది. అసలు ఆస్ట్రాలజర్స్ ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అంటే, ఎదుటివాడి రహస్య జీవితాన్ని బట్టబయలు చేయడమా, బట్టబయలు చేయమని ఆస్ట్రాలజీ చెప్పిందా, వీళ్ళు విడిపోతారు, వాళ్ళు చనిపోతారు, వీళ్ళు ఊరేసుకుంటారు, వీళ్ళు రాత్రి సంసారం చేస్తారు, వీళ్ళు చేయరు అని చెప్పమని జ్యోతిష్యం చెప్పిందా? ఏ అర్హతలు ఉన్నాయి మీకు జ్యోతిష్యుడు అని చెప్పుకోవటానికి? చింతామణి ఇంటికి వెళ్ళినటువంటి భవానీ శంకర మాదిరిగా మెడలో గొలుసులు, చేతులకి కడియాలు, ఉంగరాలు పెట్టుకుంటే ఒక వేషం వేస్తే మీరు జ్యోతిష్యుడు అనుకుంటే అది జ్యోతిష్యానికి అవమానం. ఎక్కడి మంత్రతంత్రములు, ఎక్కడి చక్రముల్ ఎడపాచికల్, పలువురు పెక్కుకూటికి వేషమయా శరభంగలింగమా అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో మహాపురుషుడు దివ్య తేజస్సుతో, నా తర్వాత కలియుగంలో చాలామంది జ్యోతిష్యులు వస్తారు, చక్రాలు అంటారు, పాచికలు అంటారు, ఇస్త్రాకులు అంటారు, గవ్వలు అంటారు, యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు అని చెబుతారు. ఇవన్నీ కూడా పొట్టకూటికి వేషాలే. సో ఆస్ట్రాలజీ అనేది లేదంటారు? లేదు, నేను అన్ను ఆస్ట్రాలజీ వేరు, ఆస్ట్రాలజర్ వేరు, టీచర్ వేరు, మాస్టర్ వేరు, అడ్వకేట్ వేరు, లాయర్ వేరు. కాబట్టి ఇక్కడ జ్యోతిష్యుడు శబ్దభేది విద్య తెలుసుకుని ఉండాలి. అంటే ఇక్కడ మనం కూర్చొని ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి తన కోసం బయలుదేరిన వ్యక్తి ఎందుకు బయలుదేరుతున్నాడో కనుక్కునే స్థితి మనకు. రెండవది గణాంకాలపై పట్టు కలిగి ఉండాలి. గణాంకములు అని అంటే నిర్ణయం, తిథి, వార, నక్షత్ర, హోర, లగ్నాలపై ఫింగర్ టిప్స్తో జాతకం చెప్పాలి, వాడు నిజమైన జ్యోతిష్యుడు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.